బోయినపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను అమాలి కార్మికుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని జాయింట్ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా భారత స్థాయిలో నిర్ణయించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మరియు వేములవాడ 2 నియోజకవర్గాల కేంద్రంగా ఉదయం 10 గంటల వరకు 2 నియోజకవర్గాల కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక సంఘాల తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే మతాన్ని రాజకీయాలకు తీసుకొచ్చి యువతను కూడా పక్కదారి పట్టిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం పట్ల అప్రమత్తం ఉండకపోతే ఈ దేశం లోపల రాష్ట్రం లోపల గ్రామాలలో కూడా అసమానతలు పెంచి పోషించినట్టు జరుగుతుంది. విధ్వంసకరం పరిస్థితులు జరుగుతాయి కాబట్టి బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున ఈ యావత్ ప్రజానికానికి పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 16 నాడు జరిగే దేశవ్యాప్త సమ్మె వేములవాడలో ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న జిల్లా సిరిసిల్ల జిల్లా కార్మిక సంఘాల తరఫున పిలుపు ఇవ్వడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్దిలాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్దిలాలి కార్మిక సంఘాల ఐక్యత.